ఆదికాండ గ్రంథం ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయం ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై వచనము నుండి యాభై రెండు వరకు మూడు వచన భాగాలు చదువుకున్నాం దేవుడు మనకు అనుగ్రహించిన గ్రంథములో నుండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై యాభై ఒకటి యాభై రెండు వచ్చినారు కరువు సంవత్సరములు రాకమునుపు ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన ఫూతిఫేర కుమార్తెయగు అసెనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను తల వంచి ప్రభు సహాయం కొరక ఇచ్చిన మాట ప్రార్థన చేద్దాం అందరూ తలవంచండి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం కృపగల మా ప్రియ పరుళూకుపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో తల ఉంచి మీ సహాయము కొరకై సంపూర్ణమైన మీ నడిపింపు కొరకై మీ వాక్య ఆశీర్వాదాన్ని పొందాలని ఆశతో అపేక్షతో మీ సన్నిధిలో దీనులమై వేడుకుంటూ ఉన్నాం మీరు మాకు అనుగ్రహించిన మీ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం యాభై యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు మేము చదవడానికి మీరు సహాయం చేశారు మీ దాసుడు యోసేపు జీవితంలో మీరు జరిగించిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ తన కుమారులకు తాను నామకరణం చేసిన సందర్భాన్ని మేము చదువుకున్నాం అందులో నుండి మా జీవితానికి అవసరమైన పాఠాలు మీరు మాకు బోధించటానికి ముందుగానే మీ దాసుని సిద్ధపరిచి మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఏ రీతిగా మీరు సిద్ధపరిచారో ఆ రీతిగానే మీ మాటలు స్పష్టంగా పలకడానికి కావలసిన కృపా సహాయం మీ దాసునికి సమృద్ధిగా మీరు అనుగ్రహించండి మీరు సిద్ధపరిచిన మాటలు మీరు మాకు అందిస్తూ ఉండగా మీ దాసుని కేవలం ఒక స్వరముగా మీరు వాడుకుంటూ ఉండగా మీ మాటలు మేము ఆలకిస్తూ మా జీవితాల్లో క్షేమాన్ని దిద్దుబాటును ఆనందాన్ని మేము పొంది వాక్య ఆశీర్వాదము చేత మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది కొనుండి వెళ్ళడానికి మీరే సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని మనస్సును మాకందరికీ మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం అపవాది మీ మాటలు మేము వింటూ ఉండగా మా దృష్టిని మరులు కొలపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉండగా వారి తంత్రాన్ని ఎరిగిన వారముగా సంపూర్ణంగా మీ ఆధీనములో ఉంచబడి మీ స్వరాన్ని మేము వినడానికి మేలు పొందడానికి మీరే కృప చూపుదరని ఉన్నపాటున మమ్మనందరినీ సహాయము చేయగల మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రాణవిమోచకుడు రక్షకుడైన క్రీస్తు దస్ వారి ఉన్నతమైన నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యోసేఫ్ ఈ పేరు మనకందరికీ బాగా పరిచయమైన పేరే పాత నిబంధన గ్రంథంలో యోసేఫ్ మన కనబడతాడు కొత్త నిబంధనలో కూడా యూసేఫ్ మన కనబడతాడు ఈ దినాన మన చదువుకున్న వచన భాగాలు ఐగుప్తు దేశంలో బాల్యదశలో తానున్నప్పుడు దేవుడు తనకు అనుగ్రహించిన కళలు దర్శనం నెరవేర్చబడిన కాలములో రాయబడిన సంగతులు యోసేపు జీవితం ఎంతో ఆదర్శప్రాయమైన జీవితముగా మనం చూస్తాం యోసేపు బాల్యం యోసేపు యవనం యోసేపు యొక్క వృద్ధాప్యము సహితం విశ్వాసులుగా మనకందరికీ మాదిరికరమైన జీవితంగా మనము అనేక పాఠాలు నేర్చుకోగలం ఈ దినాన మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో యోసేపు యొక్క కుటుంబం కనబడుతుంది అక్కడ యోసేపు భార్య అసేనత్ గురించి రాయబడింది యోసేపుకు దేవుడు అనుగ్రహించిన ఇద్దరు కుమారుల ప్రస్తావన కూడా మనం గమనించగలుగుతున్నాం ఈ దినపు సందేశం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మరచిపో మరచిపో ఒకసారి అందరు చెప్తారా అంశం ఏంటి మరచిపో మరచిపోవాలి మరవవలసిన సంగతులు మనం మరిచిపోవాలి జ్ఞాపకం ముంచుకునవలసింది జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం ముంచుకునవలసింది మరిచిపోయి మరిచిపోవలసింది జ్ఞాపకం ఉంచుకున్నామంటే మన జీవితాలు దీవనకరంగా ఉండవు యోసేపు నేను ఫలభరితంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు అని తన చిన్న కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు ఎఫ్రాయిము పుట్టక ముందు మనషే పుట్టాడు మనషే అనగా అర్థం ఏంటంటే మరచుట ఎప్పుడైతే మరుచుట అనేది సంభవిస్తుందో అప్పుడు అభివృద్ధి అనేది జీవితాల్లో పొందగలం యోసేపుకి ఇద్దరు కుమారులు వారి పేర్ల ఉద్దేశాన్ని దాని యొక్క అర్థాలు ఇక్కడ రాయబడ్డాయి కింది భాగంలో ఒకటైన సంఖ్య వేసి మరచుట రెండోని సంఖ్య వేసి ఇఫ్రాయిం అర్థం అభివృద్ధి లేక ఫలము అని కనబడుతుంది మరిచిపోతేనే అభివృద్ధి ఫలం పొందగలం మరచుట మరిచిపోవుట అనేది విశ్వాస యాత్రలో కూడా చాలా అవసరం వయసు పెరిగే కొద్దీ సాధారణంగా మరిచిపోవటం అనేది అలవాటు అవుతుంది ఈ దినాల్లో వయసు పెరగకపోయినా దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి మరిచిపోవటం అనేది సర్వసాధారణంగా చాలామంది జీవితాల్లో కనబడుతుంది కానీ బైబిల్ గ్రంథంలో యోసేపు తన జీవితంలో జరిగిన కార్యాలను మరిచిపోయిన సందర్భాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అసెనత్ అతనికి భార్యగా ఏబడింది ఫరో దగ్గరుండి యోసేపు వివాహాన్ని జరిగించాడు అసేనతు కరువు రాకముందే అనగా ఏడు సంవత్సరాల సమృద్ధి ఉన్నప్పుడే యోసేపు కొరక ఇద్దరు కుమారులు కన్నట్టుగా మనం చూస్తాం అసైనతు మొదటి కుమారుని కన్న తర్వాత యోసేపు అతనికి పేరు పెట్టడానికి ఆలోచించాడు దేవుడు అనుగ్రహించిన సంతానానికి పేరు పెట్టేటప్పుడు దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి పెట్టడం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది యోసేపు కూడా తన ఇద్దరు కుమారులకు పేరు పెట్టే ముందు తాను ప్రభు సన్నిధిలో తాను ఎంతగా ప్రార్థించాడో దేవుని సహాయాన్ని ఏరితగా కోరాడు మనకు రాయబడలేదు కానీ తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అందుకు అనుగుణంగా తన ఇద్దరు కుమారులకు తాను పేర్లు పెట్టాడు మనషే పుట్టిన తర్వాత యోసేపు దేవుడు తన జీవితంలో జరిగించిన శ్రేష్టమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనషే అని పేరు పెట్టాడు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపు గమనించండి అవచ్చిన భాగంలో దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టెను ఆ తర్వాత అతడు రెండవ కుమారునికి నాకు బాధ కలిగిన దేశం అందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను ఇద్దరు పేర్లకు చాలా శ్రేష్టమైన జీవిత అర్థాన్ని యోసేఫ్ పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం యోసేపు జీవితంలో చిన్ననాటి నుండి అనేక బాధలు తాను అనుభవించాడు తాను చిన్న వయసులో ఉండగానే తన తమ్ముడు జన్మించిన తర్వాత అనగా బెన్యామిను జన్మించిన తర్వాత తన తల్లిని యోసేపు కోల్పోయాడు అది యోసేపు జీవితంలో కలిగిన మొట్టమొదటి బాధ చిన్న వయసులోనే యోసేపు తన తల్లిని కోల్పోయాడు తల్లిని కోల్పోయిన తర్వాత తన చుట్టూ అనేక మంది అన్నలున్నారు ఎంతమంది అన్నలు ఉన్నారు పది మంది అన్నలు ఉన్నారు ఈ అన్నలందరూ నాకున్నారు కదా అని ఆనందపడుతున్న దినాల్లో దేవుడు తనకు అనుగ్రహించిన కలను తన సహోదరులకు మనసు విప్పి ఏమి దాచిపెట్టుకోకుండా ప్రేమతో యోసేపు తన కళ బా తన కళను తన అన్నలకు తెలియజేసినప్పుడు అన్నలు తమ తమ్మునికి వచ్చిన కళను బట్టి సంతోషించకుండా యోసేపు విషయంలో వారు ఎంతగానో వ్యతిరేకంగా అయినట్లుగా మనం చూస్తాం అంతకంటే ముందుగా తమ తండ్రి యోసేపును ప్రేమించిన కూడా చూచి యోసేఫ్ అన్నలు యోసేఫ్ మీద ద్వేషముంచిన సందర్భాలు మనం చూస్తాం అంత మాత్రమే కాదు యోసేపు జీవితంలో ఆ బాధలు మాత్రమే కాకుండా ఏ సహోదరులైతే తాను ప్రేమించి వారు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వారు ఆకలిగొని ఉంటారని తండ్రి గ్రహించి వారికి ఆహారాన్ని తన చేత పంపించినప్పుడు యోసేపు సమస్త ద్వేషాన్ని మరిచిపోయిన వాడుగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నలు యోసేపు చేసిన కార్యం చాలా ఘోరమైన కార్యం ఏ తమ్ముడైతే ఆహారాన్ని తీసుకొని వచ్చాడో ఆ తమ్ముణ్ణి వారు తిరస్కరించారు వారు అనేక విధాలుగా దూషించారు అంత మాత్రమే కాకుండా చంపడానికి గుంటలో వారు వేసిన సందర్భాన్ని మనం చూస్తాం గుంటలోండి తీసి రూబేను మాట ప్రకారం యోసేపును తమ మధ్య ఉండకుండా వారు అమ్మి వేశారు ఇవన్నీ యోసేపు జీవితంలో కలిగిన బాధలు అతడు ఐగుప్తు దేశానికి తీసుకుని రాబడి ఐగుప్తు దేశంలో ఒక బానిసగా తాను అమ్మబడ్డాడు యుష్మాయుళ్ళ చేత అప్పుడు ఫోతిఫర్ రాజ సంరక్షకుడు ఆ యోసేపును కొని తన ఇంట్లో ఒక బానిసగా ఒక దాసునిగా ఉంచుకున్నాడు దాసునిగా తన జీవిత ప్రారంభం చాలా కఠినంగా ఉంది ఆ ఇంట్లో అన్ని పనులు చేయవలసిన బాధ్యతను తాను పొందాడు అంత మాత్రమే కాదు ఆ రీతిగా దేవుడు తనను బట్టి ఆ ఇంటి వారిని ఆశీర్వదించగా ఆ కుటుంబ యజమాని యోసేపును పెద్దదాసునిగా చేశాడు అంతవరకు బాగుంది కానీ ఏనాడైతే తాను ఆ ఇంట్లో ఆశీర్వాదాన్ని అనుభవించడం ప్రారంభించాడో ఆనాటి నుండి ఆ ఇంటి స్త్రీ యొక్క చూపు అతని మీద పడింది ఆత్మ సంబంధమైన శోధనలో తాను చిక్కున్నవాడుగా ఉన్నాడు దేవుణ్ణి గణపరచకుండా దేవుణ్ణి సంతోషపెట్టకుండా దేవునికి విరోధముగా జీవించటానికి అవకాశాలు అపవాది కల్పించిన మానసిక సంబంధమైన బాధలు తాను కురుంగిపోయాడు అపనిందలు తన మీద పడ్డాయి ఆ శత్రుణ్ణి తప్పించబడి తాను దూరంగా పారిపోగా వేసిపో పట్టుకొని చెరసాల్లో వేశారు చెరసాల్లో ఇనుప సంఖ్యలు అతన్ని బాధించాయి నూట ఐదవ కీర్తనలో ఆ మాట మనం చూడగలం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఇనుప సంఖ్యలు అతన్ని బాధించాయి చెరసాల్లో అతను బాధనొందాడు నూట ఐదవ కీర్తన పదిహేడు పద్దెనిమిదో చిన్నా యోసేపు చెరసాల జీవితాన్ని గురించి రాయబడిన సందర్భాన్ని మనం చూడగలం ఒకసారి ఆ వచ్చిన భాగాలు మనం చదువుకుందాం చూడండి నూట ఐదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడేను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించని ఇనుము అతని ప్రాణమును బాధించను ఈ బాధలన్నీ యోసేపు ఐగుప్తు దేశంలో తాను భరించాడు ఎన్ని బాధలు చిన్ననాటి నుండి చిన్న వయసు నుండి తాను ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చాడు ఇప్పుడు మనస్సే పుట్టిన తర్వాత దేవుడు తన విషయంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ యోసేపు తన కుమారునికి మనషే అనగా మరచుట అని పేరు పెట్టాడు తన జీవితంలో కలిగిన బాధలు రెండవదిగా తన తండ్రి ఇంటి వారందరిని మరవడానికి దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని యోసేపు జీవితంలో దేవుడు అనుమతించాడు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు గమనించండి ప్రియులారా యోసేపు బాధలో ఉండగా యోసేపు శ్రమలో ఉండగా యోసేపు కష్టములో ఉండగా యోసేపు మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉండగా ఆ యోసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వాద భరితంగా చేశాడు ఫలించే కొమ్మగా తాను చేశాడు గోడ ఎక్కి వ్యాపించే రెమ్మగా యోసేపు జీవితాన్ని దేవుడు చేశాడు ఇదంతా యోసేపు జీవితం అనుభవించటానికి తన గతములో జరిగిన బాధలన్నీ మరిచేటట్లుగా దేవుడు చేశాడు వింటున్నారా జాగ్రత్తగా ఆశీర్వాదం అనుగ్రహించటానికి దేవుడు ప్రణాళికలు సిద్ధపరిచి ఆశీర్వాదాలు తాను పొందక ముందు యోసేపు జీవితంలో శ్రమను అనుమతించాడు బాధను అనుభవి అనుమతించాడు అతని జీవితంలో ఎన్నో కష్టాలు అనుమతించాడు ఆ అనుమతించిన దేవుడే ఆ బాధలన్నీ ఆ కష్టాలన్నీ ఆ శ్రమలన్నీ మరిచిపోయేటట్టుగా కూడా చేశాడు ఇప్పుడు యోసేపు తన జీవితంలో ఇక బాధలన్నీ మరిచిపోయాడు కష్టాలన్నీ మరిచిపోయాడు తన తండ్రి ఇంటి వారందరినీ అనగా తన సహోదరులు ఎవరైతే కీడు చేశారో ఎవరైతే తను అమ్మివేశారో ఎవరైతే ద్వేషించారో కనీసం క్షేమ సమాచారాన్ని కూడా అడగలేని శత్రుత్వాన్ని ఏ సహోదరుడైతే చూపారో ఆ సహోదరులందరినీ కూడా తాను మరిచేటట్టుగా చేశాడు దేవుడు జీవితములో ఎదురైన విపత్కరమైన ఇబ్బందికరమైన పరిస్థితులను దేవుని కృప మీద ఆధారపడి ఎప్పుడైతే మరిచిపోగలమో అప్పుడే మన ముందు ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందగలం వినండి జాగ్రత్తగా మాట మరలా చెప్తున్నాను మన జీవితంలో ఏవైతే మనల్ని బాధపరిచే సన్నివేశాలు మన కుటుంబ జీవితాన్ని ఇబ్బంది పరిచే సన్నివేశాలు మన జీవితాన్ని బాధ పెట్టే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరిచిపోయే అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడే ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాం మరొక మాటలో చెప్పాలంటే మనిష్యేను ఎప్పుడైతే కంటామో అప్పుడు ఎఫ్రాయిమును కంటాం మనిషే మన జీవితంలో మన కనకపోతే మనిషే అనుభవం మన జీవితంలో లేకపోతే ఎఫ్రాయిము అనుభవం మన జీవితాల్లో కలగదు నేటికి చాలా మంది జీవితాల్లో మనషే ఇంకా జన్మించలేదు కానీ కోరిక ఏముందంటే ఎఫ్రాయిమును కనాలనుకుంటున్నారు ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారు కానీ కనవలసిన వాడిని కనడంలా ముందు మరిచిపోవలసింది మరిచిపోవటంలా ఆ కారణాన ఫలవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు దొరకని దుస్థితిలో చాలామంది దేవుని పిల్లలు ఉన్నారు ఉదయ కాలశ్రమంలోని పరిస్థితి ఏ రీతిగా ఉంది నువ్వు మనషేను కనగలిగితే ఎఫ్రాయిను తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు నువ్వు మర్చిపోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఫలవంతమైన జీవితాన్ని అభివృద్ధితో కూడుకున్న జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ జీవితానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించేవాడుగా ఉంటాడు యోసేపు రెండు పరిస్థితులు తాను మరవడానికి దేవుడు సహాయం చేశాడు మొదటిది తన సమస్త బాధలు రెండవదిగా తన తండ్రి ఇంటి వారందరినీ తన తండ్రి ఇంటి వారందరినీ తాను మరవడానికి దేవుడు సహాయం చేశాడు దండు బట్టి తన ఇద్దరు కుమారులకు ఆ రెండు పేర్లు తాను పెట్టినట్టుగా మనం గమనిస్తున్న బైబిల్ గ్రంథంలో కొన్ని మరుపుల గురించిన సందర్భాలు రాయబడ్డాయి ఈ మరుపులు మన జీవితానికి శ్రేష్టమైన మలుపులుగా తయారవుతాయి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మరుపులు మరిచిపోవడాలు ఎప్పుడైతే మన జీవితాలు మనం నెరవేర్చగలమో అప్పుడు మన జీవితం ఒక శ్రేష్టమైన మలుపు తిరుగుతుంది ఒక మూడు సంగతులు ఉన్నాయి వాటిని నేను జ్ఞాపకం చేసి చిట్ట చివరిన ఆశీర్వాదకరమైన ఒక మాట అనగా మరవడానికి కొన్ని సూత్రాలు గ్రంథంలో ఉన్నాయి వాటిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను మొదటి సంగతి నలభై ఐదవ కీర్తన తెరవండి నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన పది పదకొండు వచనాలు చదువుకుందాం పది పదకొండు వచనాలు కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము పదకొండవ వచ్చిన ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ఎనిమిదో తొమ్మిదో వచ్చిన కూడా చదివితే మంచిది నీ దైన స్త్రీలలో రాజు రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యోగ్గుము ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు కుమారి ఏమంటున్నాడు ఆలకించుము ఆ రెండవదిగా ఆలోచించుము మూడవదిగా చెవియోగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు ఈ రాజు ఏ రాజు నీ రాజు నీ రాజు నీ ప్రభు ఆయన అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ఈ కీర్తన ప్రేమను గూర్చిన గీతం కౌరవు కుమారులు రచించిన దైవధ్యానం శోషేణీయుల రాగం మీద పాడదగినది ఆ రాగం మీద మనకు తెలియదులేండి పాడడానికి శోషయనీయుల రాగం ఏంటో మనకు తెలియదు పరలోకి వెళ్ళిన తర్వాత కోరహకుమార్ని అడగవచ్చు ఏంటంటే రాగాలు బల చెప్పారు మీరు ఆ రాగాలను ఇప్పుడు మాకు నేర్పించని అనవచ్చు ఇప్పుడు ఆ రాగాలు మనకు తెలియదు కాబట్టి మనం ఏ రాగమైనా పెట్టుకొని పాడవచ్చు ఈ పాట ఈ కీర్తనాకారులైన కోరవ కుమారులు రాజును గూర్చి వారు పలుకుతూ ఉన్నారు ఏ రాజును గురించి సర్వోన్నతులైన రాజుల రాజును గురించి అనగా దేవాది దేవుని గురించి వారు మాట్లాడుతున్న మాటలు ఈ కీర్తనలు మనం చూస్తాం ఇక్కడ రాజు కనబడుతున్నాడు రాణి కూడా కనబడుతూ ఉంది రాజు రాణి వారి సందర్భాలు మనం చూస్తాం ఇది ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మనం ఆపాదించుకుంటే దేవునికి దేవుని ప్రజలకు సంబంధమైన కీర్తనగా దీన్ని మనం గమనించాలి క్రీస్తుకు సంఘ వధువైన సంఘానికి సూచనగా ఈ మాటలు మనం గమనించాలి ఆ మాటకు వస్తే మన చదువుకున్న వచన భాగాలు ప్రభువుకు సంబంధించిన దేవుని పిల్లలుగా ప్రభు పిల్లలుగా మన జీవితాల్లో మనము ఏమి చేయాలో అక్కడ రాయబడింది సర్వసాధారణంగా చాలా సందర్భాల్లో పెళ్ళైన అమ్మాయిలకు సహోదరులకి మాట తెలియజేస్తూ ఉంటారు ఏమని అమ్మా కుమారి నీ తండ్రి ఇంటిని మరువు నీ జనాన్ని మరువు అని చెప్తా ఉంటారు అది కూడా న్యాయార్థమైనదే ఈ వచ్చిన భాగంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఇది క్రీస్తు ప్రభువుకు ఆయన నమ్మిన విశ్వాసులకు రాయబడిన మాటగా మనం గ్రహించాలి ఏమని రాయబడుతుంది చూడండి కుమారి అంటూ ఉన్నాడు అనగా సంఘాన్ని సూచిస్తూ పలుకుతున్న మాట దేవుని పిల్లలుగా ఆయన వధువైన మనం దేవుని విశ్వాసులుగా మనం ఏ రీతిగా ఉండాలి దేవుడు చెప్పే ఈ మాటలు మనం ఆలకించాలి ఆలోచించాలి ఆలోచించి చెవియొగ్గాలి ఏం చేయాలంట మనం మన స్వజనాన్ని మరవాలి తండ్రి ఇంటిని మరవాలి మన స్వజనం ఎవరు మన స్వజనం ఎవరు మన సొంత ప్రజలు ఎవరు ఎవరైతే ఏసు ప్రభు నమ్మని వారుగా ఉన్నారో లోకములో ఉన్న ప్రజలందరినీ మనం మరిచేవారుగా ఉండాలి రెండవదిగా మన తండ్రి ఇల్లు ఏది మన తండ్రి ఇల్లు ఏది ప్రభు నెరగక ముందు అపవాది కదండి అపవాదిని మనం మరిచేవారుగా ఉండాలి ఇది దాని యొక్క భావం మనము ఇక్కడ మరిచిపోతే అప్పుడు మన ప్రభు మనల్ని కోరేవాడుగా ఉంటాడు యేసుక్రీస్తు వారు మనల్ని కోరుచున్నవాడు తనతో మనం ఉండాలని తనతో సహవాసం చేయాలని తనతో అన్యూనమైన సహవాసం కలవారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు దేవుడు మన సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు కదండి దేవుడు మనము సౌందర్యంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు మన సౌందర్యం ఇది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు ఇది అంతరంగ సంబంధమైన సౌందర్యం దేవుని పిల్లలుగా మనము బాహ్య సంబంధమైన సౌంద సౌందర్యాన్ని కలిగి ఉన్నా కలగ కలిగి ఉండకపోయినా అది దేవునికి సంబంధం లేదు మనం సౌందర్యంగా లేకపోయినా మన అంతరంగ స్వభావం సౌందర్యంగా ఉండాలి దేవుడు మెచ్చేదిగా ఉండాలి దేవుడు పైవేషాన్ని చూడడు దేవుడు మన అంతరంగాన్ని చూచేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లల మనము బాహ్య సంబంధమైన సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అంతరంగ సౌందర్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ఉదాహరణకు ఈ దినం ప్రభు దినం ఆదివారం ప్రభుని ఆరాధించే దినం ప్రభు సన్నిధికి మనం రాకముందు మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం దేనికి ప్రాముఖ్యత ఇచ్చాం ఈ దినం ఉదయం లేచిన వెంటనే ఈరోజు ప్రభు దినం అని మన జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకం వచ్చిన వెంటనే మనం చేసిన పని ఏంటి త్వరగా రెడీ కావాలి దేవుని సన్నదికి వెళ్ళాలి మంచి ఆలోచన ఈ రెడీ కావడానికి దేనికి మనం ప్రాముఖ్యత దేన్ని రెడీ చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చాం మన శరీరాన్ని రెడీ చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చాం ఈరోజు స్నానం చేయాలి ఈరోజు ఫలాని వస్త్రాలు నేను ధరించాలి వీటన్ని విషయంలో మన ఆలోచన కలిగి ఉన్నాం తప్పేం కాదు కానీ దేవుడు ఏ సౌందర్యాన్ని కోరుతున్నాడంటే మన అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు మన అంతరంగములో మన ప్రభును ఆరాధించటానికి ఆయన్ని స్థుతించటానికి ఆయన్ను గానం చేయడానికి మనం సిద్ధపడబ పడవలసిన వారుగా మనం ఉన్నాం ఈ సౌందర్యం దేవునికి అవసరం నీ రాజు నీ ప్రభు అతను నీ సౌందర్యమును కోరిన వాడు అతనికే నమస్కరించాలి మన ప్రభువు యొక్క ఆలోచన ఆయన గురించిన ధ్యాస మనకు కలిగి ఉన్నప్పుడు మన సౌందర్యాన్ని మనం కాపాడుకుంటాం పేతురు తన పత్రికలో రాస్తూ ఒక మాట చెప్పాడు చూడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం మూడవ అధ్యాయం స్త్రీలను గురించి పేతురు ప్రస్తావిస్తూ అక్కడ చాలా సంగతులు రాశాడు అక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినా చదుదాం ఓకే ఇప్పుడు చదవండి ఎవరు ఆ అందువలన వారిలో ఎవరైనా వాక్యమును కవిదేలైతే ఆ వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును ఓకే మూడవచ్చిన జడలు అల్లుకొని టైయు వస్త్రములు యోను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక గమనించాలి సాధువైనయు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది గమనించండి అది దేవుని దృష్టికి ఏది విలువగలది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఏంటంటే మన అంతరంగ స్వభావం మన హృదయపు అంతరంగ స్వభావం దేవునికి విలువగలది ఇక్కడ స్త్రీలతో పేతురు మాట్లాడుతూ జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకుంటయు వస్త్రములు ధరించుకున్నటైన వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అక్కడ రాయమన్నమాట సాధు అయినట్టుయు ఆ రెండవది మృదు అయినట్టు అయిన గుణం ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి సాధువత్వం మృదుత్వం దీనికి వ్యతిరేక పదాలు ఏంటండి సాధువుకు మృదుత్వానికి వ్యతిరేక ఏంటి కఠినం గయ్యాలితనం కదండి ఇవన్నీ ఇంకేం పెట్టుకుంటారు అన్ని గయ్యాలితనం కఠినత్వం కఠినమైన మనస్సు ఇవన్నీ దేవుని పిల్లలకు ఉండకూడదు దేవుని పిల్లలకు అలంకారం ఏంటి సాధువుగా ఉండాలి మృదువుగా ఉండాలి ఇదే మనకు అలంకారం అక్కడ రాయబడిన మాట చూడండి సాధు అయినట్టు మృదు అల అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను దేవుని పిల్లలారా ఇక్కడ స్త్రీల గురించి రాయబడింది కానీ మన చదువుకున్న నలభై ఐదో కీర్తనలో అక్కడ కుమారి అని ప్రస్తావించబడింది కనుక ఈ మాట ఆవచనానికి మనము కనెక్షన్ చేస్తా ఉన్నాం ఏమి మన అంతరంగ స్వభావం ఏ రీతిగా ఉంది దేవుని దృష్టికి అలంకారంగా ఉందా దేవుడు మెచ్చేదిగా ఉందా ఒకసారి పరీక్షించుకోవాలి ఒకసారి మనం పరీక్షించుకోవాలి దేవుడు మెచ్చే రీతిగా మనం ఉండాలి అంటే మనం ఏం మరవాలి లోకాన్ని మరవాలి అపవాది క్రియలను వాని సంబంధ బాంధవ్యాలు మనం మరిచిపోవాలి అందుకే కుమారి నీ జనమును నీ స్వజనమును నీ ఇంటి వారిని మరువు అన్నాడు దేవుని పిల్లలారా లోకాన్ని మరిచిపోయిన వారుగా ఉన్నామా లోకములు మునిగి తేలుతున్నామా ఒక భక్తుడు అన్నాడు లోకం అనేది ఎక్కడుందంటే కనబడుతుంది కల్లారా సంఘం అంటే లోకములో ఉంది లోకం ఎక్కడ ఉందంటే సంఘములో ఉంది అన్నాడు దేవుని పిల్లలుగా పిలబడుతున్న మన జీవితాల్లో అనేక సార్లు లోకం కనబడతా ఉంది లోకములో ఉన్నదంతయు పుట్టి లోకములు ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవభూటంబం ఈ మూడు ఎక్కడ కనబడుతున్నాయి విశ్వాసులో కనబడుతున్నాయి లోకం కనబడుతుంది విశ్వాసుల్లో విశ్వాసులో లోకం కనబడకూడదు లోకములో విశ్వాసం ఉండవచ్చేమో కానీ విశ్వాసులో లోకం ఉండకూడదు లోక సంబంధమైన పద్ధతులు లోక సంబంధమైన కార్యక్రమాలు లోక సంబంధమైన అలంకరణ విశ్వాసుల్లో కనబడనే కనబడకూడదు కనబడనే కనబడకూడదు దేవుని పిల్లారా మనము లోకాన్ని మరిచిపోయే వారంగా ఉండాలి లోకాన్ని ఎప్పుడైతే మరిచిపోతామో అప్పుడు దేవుడు కొరకే మనం జీవిస్తాం ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతాం ఆయనను ప్రేమించే వారుగా మనం ఉంటాం అందుకే ఈ ఈ రాజు మన ప్రభు ఎవరండి రాజు ఆయన మన ప్రభు ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు అతనికి నమస్కరించేవారుగా ఉండాలి అతను మనం గౌరవించేవారుగా ఉండాలి మన ప్రభువును మనం హెచ్చించేవారుగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనం మరిచిపోగలమండి మర్చిపోయామా దేవునికి స్తోత్రం మరిచిపోకుంటే ఇప్పుడే ఇక్కడే మనం పులుస్తా పెట్టాలి దేవుని పిల్లలుగా విశ్వాసులముగా సంఘ వధువుగా మన జీవితాల్లో మన ప్రభువును మాత్రమే మనం సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి ఇది కుటుంబ జీవితాన్ని కూడా ఆపాదించవచ్చు ఏంటంటే వివాహమైన స్త్రీ ఎప్పుడైతే తన భర్త ఎడల వాంచ కలిగిన జీవితాన్ని జీవించగలుగుతుందో అప్పుడు ఆమె కుటుంబం అది దీవనకరమైన కుటుంబంగా ఉంటుంది వివాహమైన తర్వాత తన స్వజనాన్ని తన తండ్రి ఇంటిని మరిచిన స్త్రీ తన భర్తను హత్తుకోవడానికి అవకాశాలుంటాయి కండంలో ఆదాము హవలు సృజించబడిన తర్వాత పురుషుడు తన భార్యను హత్తుకొను రాయబడింది ఎవరిని విడిచి తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అని రాయబడింది కానీ స్త్రీ మాత్రం అక్కడ తల్లి తండ్రిని విడిచి అని రాయబల్లా రాయబడిందా చూడండి ఒకసారి ఆది కన్న గ్రంథం ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశానని జ్ఞాపకం వస్తుంది అయినా మరొకసారి ఆ మాట మనం చూద్దాం చూడండి ఆ మాట మనం చూద్దాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చాను కాబట్టి కాబట్టి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అంటే పురుషునికి మాత్రం చెప్పబడింది ఏమని తల్లిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనని భార్యకి చెప్పబడలేదే కాబట్టి భార్యకి చెప్పబడలేదు కాబట్టి ఆ స్త్రీలందరూ ఏం చేయాలి చెప్పండి ఖాళీ పూరించలేరా తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు వారు తల్లిదండ్రులు హత్తుకొని ఉండాలి భర్త మాత్రం పురుషులు మాత్రం తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యని హత్తుకోవాలి భార్య లేదు కదా భార్యకు ఇంత జ్ఞానవంతులమని దేవుడు ఒక మాట రాయించాడు చూడండి మూడో అధ్యాయం తెరవండి మూడో అధ్యాయం పదహారు వచ్చిన రెండో భాగం నీ భర్త భర్తయ్యలా నీకు వాంఛ కలుగును భర్త ఎడల స్త్రీకి ఏం కలుగుతుంది వాంఛ ఇష్టం కోరిక అంటే భర్త పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటాడు భార్యను హత్తుకుంటాడు ఈ హత్తు కొనటం ద్వారా భార్యకేం కలుగుతుంది భర్త విషయంలో వాంచ కలిగితే ఈ వాంఛ ఇంట్లో జ్ఞాపకం చేస్తుందా బంధువులను జ్ఞాపకం చేస్తుందా ఈ వాంఛ తగ్గితే ఏం జ్ఞాపకం వస్తుంది పుట్టిర్ల జ్ఞాపకం వస్తుంది ఈ వాంఛ తగ్గకుండా చూసుకోవాల్సింది ఎవరి బాధ్యత ఏమన్నా సహోదరులు చెప్పండి ఆ భర్తల బాధ్యత మన ప్రభువు కూడా వినండి జాగ్రత్తగా మన ప్రభువు కూడా తన ప్రేమను సంపూర్ణంగా మనలో వెల్లడి చేస్తూ ఆ ప్రేమను శాశ్వతమైన ప్రేమగా చూపిస్తున్నాడు ఎప్పుడు కూడా దేవుని వాంఛ దేవుని ప్రేమ మన విషయంలో తక్కువ కానే కాదు ఆయన తక్కువ చేయకపోయినా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మర్చిపోతున్నాం నేను కుటుంబాలు జరిగినట్టుగానే కొంతమంది భర్త ఎంత ప్రేమించినా ఎంత బాగా చూసుకున్నా పూల్లో పెట్టి చూసుకున్నా ఆ ఏం చేస్తున్నారు మర్చిపోతున్నారు భర్త ప్రేమను విశ్వాసం మర్చిపోయినట్టుగానే ఏదో చిన్న సమస్య పట్టుకొని చిన్నది ఏదో చిన్నది పేన్ అంతటిది పేనంత సమస్య తీసుకొని దాన్ని ఏనుగులాగా చేసుకుంటున్నారు సమస్య ఎంతది చెప్పండి పేను పేను కుక్కుతే చచ్చిపోతుంది కానీ కుక్కరు దానికి యూరియా వేసి యూరియా అంటే బలం వచ్చేది అనమాట యూరియా వేసి టానిక్ దాపి ఏంటానిక్ రక్తాభివృద్ధి టానిక్ తాపి ఏదానికి పేనుకు ఆ పేనుకు టానికి దాపిడాలకంతా అది ఇంత అవుతుంది యూరియా వేసినకంతా ఇంత లావైతుంది ఏనుగంత అవుతుంది ఇంకా ఏనుగంత అయిపోయినాక ఇంకా దాన్ని తొలగించాలంటే అవుతుందండి ఎంతమంది వచ్చినా తొలగించలేదు పుట్టింటోళ్ళు వచ్చినా వచ్చిన బంధువులు వచ్చినా పెళ్లి మధ్యవర్తులు వచ్చినా పెళ్లి చేసిన వాళ్ళు వచ్చినా కోర్టులు వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చినా అది ఏనుగు లెక్క ఉంటుంది కాబట్టి తొలగిపోనే తొలగిపోదు నేను దినాల్లో చాలా కుటుంబాలు ఆ రీతిగా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయండి నీ రాజు నీ ప్రభువు అతన్ని నమస్కరించు ప్రభువును మనం గణపరిచేవారుగా ఉంటే లోకాన్ని మరిచిపోతాం భర్తను నువ్వు గణపరిచే స్త్రీగా ఉంటే ఆ లోకాన్ని పుట్టింటిని మర్చిపోతావు ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమందికి మండుతా ఉంటుంది ముఖ్యంగా సహోదరియులకు ఏంటి ఇంటిటే చెప్తున్నాడు ఇవన్న యాన్ని నుంచో తెచ్చి చెప్తున్నాడు ఇది వాస్తవమైన సంగతి అండి వివాహమైన తర్వాత స్త్రీలారా గమనించండి మీ కుటుంబం మీ కుటుంబమే నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను కొంతమంది అమ్మాయిలు పలకరించినప్పుడు అమ్మ మీ ఊరు అంటాను సడన్గా మీ ఊరు అంటే వెంటనే పుట్టింటి ఊరు చెప్తారు పెళ్ళైనా కూడా పెండ్లైనా కూడా మీ ఊరు ఏంటంటే పుట్టింటి ఊరు చెప్తుంటారు నో 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 కాదు మీ ఊరు చెప్ అడిగినప్పుడు ఏ ఊరు చెప్పాలి పెళ్ళైన తర్వాత భర్త గారి ఊరు చెప్పాలి అదే మీ ఊరు అదే మీ సొంతం ఇక అంతకాలం పుట్టింట్లో ఉన్నారు అంతకాలం పుట్టింట్లో పెరిగారు ఇప్పుడు ఆ ఇంటి నుండి మరొక కొత్త ఇంటికి వెళ్ళావు ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది ఏమ్మా ఎవరిది ఉన్నవరు తీసి పలక పలకండి ఆ ఇల్లు ఎవరిది అంత పెళ్లి కాలంలో ఎక్కువ మంది కూర్చున్నారు ముందర ఆ పెళ్ళు చెప్పండి ఆ ఇళ్ళు ఎవరిదండి నీదే ఆ ఇంటికి నువ్వు యజమానురాలు ఇవి ఆ ఇండ్లు నీ సొంతం నువ్వు ఏం చేస్తే తింటారు వాళ్ళు అంతే నువ్వు ఏం పోస్తే అవి తాగుతారు వాళ్ళు అంత నీదే అధికారం కదండి దేవుడు ఎంత శ్రేష్టమైన యోగ్యత ఒక కుటుంబరా కుటుంబీకురాలుగా ఒక స్వాతంత్రం అనుగ్రహించిన స్థితిని దేవుడిని ఇస్తే నాకు స్వాతంత్రం వద్దు ఏమొద్దు నాకు ఇల్లే వద్దు ఈ సంసారమే వద్దు ఈ కొంపలు ఉండనే ఉండను ఇంక ఏ కొంపలు ఉంటావు పుట్టింటి కొంపలు ఉంటావు ఎన్ని రోజులు చాకుంటూ సాగుతారు వాళ్ళు ఎన్ని రోజులు తాగుతారండి సాక్తారు సాక్తారు చూస్తారు చూస్తారు చూసి లాస్ట్కు ఏం మ్యా ఇంకా అంటాడు నాయన కదా చిన్నగా తేడాలు ఏర్పడతాయి ఏర్పడి ఇంకా ప్రేమ తగ్గుతూ ఉంటుంది అప్పుడు ఈ అక్కయ్య ఆలోచన చేస్తుంది ఉండుండి నేను ఊరికేకి వస్తేనే అప్పుడు భర్త గుర్తొస్తాడు మన ఏదో ఒక కోర్టు కేసులో నేను పూర్తిగా చదవలేదు కానీ పేపర్లో చూశాను కోర్టు విడి విడాకులు ఇవ్వడానికి సిద్ధపరచబడినప్పుడు ఆ అమ్మాయి ఒక కోరిక జడ్జిని అడిగిందంట సార్ నాకు విడాకులు శాంక్షన్ చేయకముందు నా భర్తతో ఒక రోజు నేను గడుపుతానండి ఒక్కరోజు నా భర్త దగ్గర ఉంటాను అని అడిగిందట నిశ్చయం ఏంటది వారి సంసారం ఏమైంటుదండి విడిపోయింటారా కలుసుకుంటారా ఎంత జ్ఞానయుక్తంగా ఆ సహోదరి ఆ ప్లాన్ చేసిందో చూడండి దేవుని పిల్లలారా లోకాన్ని మనం మర్చిపోయేవారుగా ఉండాలి తండ్రి ఇంటిని మర్చిపోయేవారుగా ఉండాలి కుటుంబ జీవితం బాగుండాలంటే భర్త వాంచ కలగాలి భర్త కూడా ఏం చేయాలి బానిసలాగా చూసుకోకూడదు స్త్రీని పని చూసుకోకూడదు లై ఆ కాఫీ జై లై టీ జై టి జై కానీ కానీ కొంతమంది ఉంటారు దుర్మార్గులు అనొచ్చ అనొచ్చ దేవుడి స్తోత్రం తలలు ఊపి ఊపునారు సహోదరులు కొంతమంది ఉంటారు దుర్మార్గులు బానిసలాగా చూసుకుంటారు కానీ పెట్టు ఉందా లేదో చూడడు ఆమెకు ఉందా లేదో చూడడు ఆమెను ప్రేమించే స్థితిలో ఉండడు అలాంటి ప్రేమ లేని స్థితిలో ఉంటే ఏ భార్య అయినా ఎటా సహిస్తుందండి ఓడ్చుకోగలదా వాంచ కలిగేటట్టుగా చూసుకోవాలి భర్తలు ఎప్పుడైతే ప్రేమించగల ఒక ఆయన అడిగాడు భర్త ప్రేమించాలన్నా భార్య లోబడాలన్నా ముందు ఎవరు చేయాలన్నా అన్నాడు ముందు ఎవరు చేయాలి ఒక ఉదాహరణ చెప్పేవారు అడవిలో రెండు ఏనుగులు దప్పికొన్నాయట చాలామంది మంది తెలిసిన ఉదాహరణ అడుగులో అడవిలో ఏనుగులు ఆడేడుగా ఏనుగ మొగేనుగా దప్పికొన్నాయట అవి నీళ్ళ కోసం ఎతుకులో ఆడుతూ ఎత్తుకులో ఆడుతూ పోతున్నాయట పోతుంటే అడవిలో ఒక చిన్న బండ మీద కొంచెము నీళ్లు కనపడ్డాయట కనపడితే వెంటనే భర్త ఏనుగు అనేదంట నీళ్లు కనపడ్డాయి పోయి తాగుదాం పానీ ఈ భార్య అనిందంట ముందు నువ్వు తొండం పెట్టు అనేదట సరే నేను పెడితే మళ్ళీ నీకు నీళ్ళు ఉండవు నువ్వు పెట్టాను సరే ఇద్దరు ఎందుకు కొట్లాడుకోలే ఇద్దరు తొండాలు పెట్టినారు ఏవి ఆడ తొండాలు పెట్టినారు పెడితే నీళ్ళు మాత్రం అయిపోవడం లాడా నీళ్ళు మనం తొండాలు పెడితే ఏం కావాలా పీల్చుకాలా ఇప్పుడు ఒకదాని కోసం ఒకటి ఆశతో నా భార్య తాగాలని ఆ భర్త భర్త తాగాలని భార్య అట్టనే ఉన్నాయన్నమాట తొండాలు పెట్టి అది ప్రేమ అంటే కుటుంబంలో ఆ రీతిగా ఉంటే ఎందుకు కుటుంబాలు సంతోషంగా ఉండవు ఎందుకు ఆనందంగా ఉండవు ఎందుకు విశ్వాస జీవితం పరిపూర్ణంగా ఉండదు ఆలోచన చేద్దాం కుమారి నీ తండ్రి ఇంటిని మరువుము నీ స్వజనాన్ని మరువుము మరో మొట్టమొదటి అది దాటి వెళ్దాం రెండవదిగా చూడండి ఫిలిప్ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన ఫిలిపత్రిక మూడో అధ్యాయం పదమూడు విశ్వాస యాత్రలో దేవుని పిల్లలుగా ఒక విశ్వాసిగా మన ప్రభును హత్తుకొని ఉండాలి లోకాన్ని లోక సంబంధమైన వాటిని మనం మర్చిపోయేవారుగా ఉండాలి కుటుంబ జీవితంలో కూడా శ్రేష్టమైన కుటుంబంగా ఉండాలంటే స్త్రీ తన పుట్టింటిని తన బంధువును మరిచి తన భర్తను హత్తుకునేదిగా ఉండాలి భర్త కూడా తన భార్యను ప్రేమించే భర్తగా ఉండాలి అప్పుడు కుటుంబ జీవితం దీవెనకరంగా ఉంటుందని మనం నేర్చుకున్నాం రెండవదిగా మనం చూద్దాం చూడండి ఫిలిప్లకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదమూడు పదమూడు వచ్చిన చదువుదాం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయించున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఇక్కడ పౌలు తన జీవితంలో ఒక తీర్మానాన్ని తాను తీసుకున్నాడు ఏమ తీర్మానం అది నేను ముందున్న వాటి కొరకై నేను పరిగెత్తాలి ఆ భాగంలో చూడండి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచు పద్నాలుగు వచ్చిన కూడా చదువుదాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను పౌలు యొక్క గురి దేవుని సేవకునిగా దేవుని సేవలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా దేవుని పనిలో అతని గురి ఏమైందంటే దేవుడు అనుగ్రహించబోయే బహుమానం మీద ఉంది ఈ బహుమానం కొరకై తాను వేగిరపడుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు ఆశయపడుతూ ఉన్నాడు తొందరపడుతూ ఉన్నాడు ఆ బహుమానం ఎప్పుడెప్పుడు సంపాదించుకోవాలని ఇప్పుడు బహుమానం సంపాదించుకోవడానికి వినండి జాగ్రత్తగా పౌలు పరుగెడుతూ ఉన్నాడు పరుగెడుతున్న పౌలు తాను చేసింది ఆ బహుమానాన్ని పొందడానికి తాను చేసిన పని ఏంటంటే వెనక ఉన్నవన్నీ మర్చిపోయాడు ఇప్పుడు పరిగెత్తేవాడు పరుగు పందెంలో ఏమంటారు ఆ గీతలో ఆ ట్రాక్లో పరిగెత్తేవాడు పరిగెత్తు పరిగెత్తుతూ ఆ వెనక చూశాడు అనుకో ముందుకు పోగలడా పరిగెత్తే వాడికి గురి దేని మీద ఉండాలి ఏదైతే గోలు అక్కడ ఉంచబడిందో ఆ గోలు వైపే తన దృష్టి ఉండాలి తన పక్కన ఎవరు పరిగెత్తున్నారు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకున్నారు ఇంతకు షూ వేసుకున్నారా లేదా వాళ్ళతో ఏం పని మనకు యవన్ స్వార్థి రూటో అధ్యయంలో పేతుడు ఎట్లా మరణిస్తాడు అనేది యేశ్రవ్ ముందుగానే చెప్పాడు నీ నడుము కడతారు కొంతమంది నువ్వు ఏ స్థలానికి వెళ్ళకూడదు అనుకుంటావో ఆ స్థలాన్ని నిన్ను తీసుకుని వెళ్తారు అని పేతురు మరణాల గురించి పేతురు యేసుప్రభు వారు పేతురుకు చెప్పాడు చెప్పిన తర్వాత పేతురు మరస ఉండకుండా ప్రభు దగ్గర నడుస్తూ వస్తున్న వ్యవహానికి ఈయన సంగతి ఏమైతుంది అన్నాడు చాలాసార్లు మనము మన జీవితాన్ని మన పరుగును మన భవిష్యత్తును చూడం మనం మందుకెళ్ళి చూస్తూ ఉంటాం వాళ్ళ సంగతి తిట్టనో వీళ్ళ సంగతి తిట్టను వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నాకు తగులుతుందని అనుకో ఆయన తగిలింది ఈయన తగిలింది బలే బలదగిలే అన్న ఈరోజు ఎవరికి తగిలే కదండి ఇప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఈ మాటలు ఎవరికో తగలాలని కాదు ఎవరికి తగలడానికి మనకు తగల నీకే కానీ మనం ఏం చేస్తామంటే డాలు ఇట పెట్టింటాం ఏం డాలు మందికి పోయే మందికి పోయే డాలి అనమాట మనకు రాకుండా ఇట్లా అవుతుంది ఇట అవుతుంది వాళ్ళది బల సమ్మ సరిపోయిందన్న ఈరోజు వాక్యము జాశ్వను దేవుడు బలపరిచి ఎవరి కోసం వాడుకున్నాడు ఎవరి కోసం వాడుకున్నాడు వాళ్ళ కోసమైతే వాళ్ళు వస్తారు నువ్వు ఎందుకు వచ్చినావు అంతేనా కాదండి మనము దేవుడి సన్నదికి వచ్చామంటే ఈ వాక్యం మన కోసమే మన కోసమనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సరిచేయబడతాం ఇప్పుడు పౌలు తన జీవితంలో దేవుని కొరకైన గురి కలిగిన వాడుగా దేవుడిచ్చే బహుమానం మీద గురి కలిగిన వాడుగా ఉన్నాడు కనుక వెనక ఉన్నవన్నీ మరిచిపోతా ఉన్నాడు ఏమేమి మర్చిపోయి ఉంటాడు చెప్పండి మీరు వరుసగా పైవచనాలు చాలా రాయబడ్డాయి దేవుని కొరకు తాను సమస్తాన్ని ఏవేవి లాభకర్ములుగా ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఏవేవి తనకు లాభకర్ములుగా ఉన్నాయో ఏవేవి తనను గొప్పగా చేసేవిగా ఉన్నాయో ఏవేవి తన్ను ఘనతగా చేసేవిగా ఉన్నాయో వాటన్నిటినీ తాను నష్టపరుచుకున్నాడు వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు వాటిని మరిచిపోయాడంతే మనం ముందుకు కొనసాగకుండా గమ్యాన్ని చేరకుండా వినండి జాగ్రత్తగా మన గురిని చేరకుండా ఏదైతే మనకు ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని మనం మరిచిపోవాలి కొన్నిసార్లు మన గతములో జీవించిన ఆత్మీయ జీవితం కూడా మనం ముందుకు వెళ్లకుండా ఆటంకంగా ఉంటుంది వరుస చెప్పమంట మాట మనం ముందుకు వెళ్ళడానికి మనం గతంలో జీవించిన ఆత్మీయ జీవితం కూడా మనకు ఆటంకంగా వస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు నేను పలాని ఊర్లో సువార్త చెప్తే పది మంది తీర్మానం చేశారు ఎప్పుడు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం సువార్త చెప్తే పది మంది తీర్మానం చేశారు ఇప్పుడు నేనేం చేయాలి సువార్త చెప్పాలి సువార్త చెప్పాలంటే నా గురంతేముండాలి దేవా ఈ రోజు కొన్ని ఆత్మలైనా రక్షించదేవా సువార్థ ప్రకటించబోతున్నాను అని దాని మీద గురి ఉండాలి అటు కాకుండా అప్పుడు చెప్పిన పది మంది నమ్ముకున్నారు అప్పుడు చెప్పినప్పుడు ఇరవై మంది నమ్ముకున్నారు ఆ రోజైతే చేతులు ఎత్తిన వాళ్ళు ఎంచలేకపోయినా అని అనుకుంటున్నాను అనుకో ఈరోజు సువార్థ చెప్తానా చెప్పినా ఫలితం దొరుకుతుందా చాలాసార్లు దేవుని పిల్లలుగా మన ముందు గురిని చేరడానికి మన ఆత్మీయ స్థితి కూడా ఆటంకంగా వస్తుంది ఇప్పుడు పౌలు తన సేవా యాత్రలో ఎన్నో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో వేల ఆత్మలు రక్షించాడు కానీ వాటన్నిటిని ఏం చేస్తున్నాడు ముందున్న వాటి కోసమై ముందున్న తన పని కొరకై ముందున్న గురి కోసమై వాటన్నిటిని మరిచిపోతున్నాడు ఏవే లాభకరంలో మరిచిపోయాడు ఏవే తన ద్వారా దేవుడు జరిగించాడు వాటిని మరిచిపోయాడు అందుకోసమే పౌలు జీవితంలో హెచ్చించబడకుండా దేవుడు ఏం పెట్టాడండి ఒక ముళ్ళు పెట్టాడు మనకు ముళ్ళు పెడుతున్నా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎద్దు ముందుకు పోవాలంటే ముళ్ళు కట్టే కుచ్చుతారు ఎదంటే ఎక్కడ కూర్చుతారు నడు మీద కూర్చుతారు ఇప్పుడు కూర్చి 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 అదేమేంటది మొద్దు బారేంటది ఎంత కుచ్చినా కదండి అది అసలుగు సులుకుండనే ఉండదు ముందర కలదు విశ్వాసులు కొన్నిసార్లు మొద్దు పోయి ఉన్నారు కొంతమంది దేవుడు ఎంత కుచ్చుతూ ఉన్నా అర్థంగానే కాదనమాట గురువైపు చూడరు అంత మేము జానంకులు ఉన్నప్పుడు అంటాడు ఇంకా ఎవరున్నప్పుడు జానంకులు మా నాన్న ఉన్నప్పుడు జానన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అంటున్నాడు మొన్న ఒక ఆయన ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే నేను మళ్ళీ తీస్తే వచ్చినప్పుడు మేము సైకిళ్ళ మీద ఎట్ట తిరిగినామంటే అది దీర్ఘాలు తీస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో మన ప్రభుత్వం నాడు నేడు అంటున్నారు కదండి అప్పుడు ఎట్టుండ ఇప్పుడు ఎట్టుండ అప్పుడుది కనబడకుండా చేస్తున్నారు కదండి అసలు ఆ రూపురేఖలు లేకుండా చేస్తున్నాం మనం మాత్రం అది పెట్టుకొని ఉంటాం ఆ ఫోటో పెట్టుకుంటాం ఈ ఫోటో పెట్టుకుంటాం ఇటనే కదండి అది ఉండాలా ఇది ఉండాలా మర్చిపోవాలి వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి మర్చిపోతేనే ముందున్న వాటి కోసం మన వేగిరముతో సాగగలం కాబట్టి రెండవదిగా మొదటిగా మన లోకాన్ని అపవాదిని మర్చిపోయేవారుగా ఉండాలి రెండవదిగా మనం వెనక ఉన్నవి మరిచిపోయేవారు ఏవేవి మనకు వెనక ఉన్నాయో అవన్నీ మరిచిపోవాలి అట్టని పౌలు నేను పాపాత్ముడిని కాని అనడంలా పాపాత్ముల్లో నేను ప్రధానుని అన్నాడు తను దేవుడు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకున్నాడు కానీ తాను దేవుని కొరకు చేసిన కార్యాలు మరిచిపోయాడు అంతే మర్చిపోయాడు నూతనమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి ముందుకు వెళ్ళాడు మూడోదిగా చూద్దాం చూడండి మూడోది ఒక మాట మనం చూద్దాం ఫిబ్రవరికి రాయబడిన పత్రిక అధ్యాయం ఫిబ్రవరి రాయబడిన పత్రిక అధ్యాయం మొదటిగా మన లోకాన్ని మర్చిపోవాలి ఆ అపవాది ఇంటిని మనం మర్చిపోవాలి కుటుంబ జీవితంలో మనం ఏ రీతిగా నడవాలో దేన్ని మర్చిపోవాలో స్పష్టంగా దేవుడు మనకు బోధించాడు రెండవదిగా సేవా యాత్రలో విశ్వాస యాత్రలో వెనుకున్నవన్నీ మర్ మరిచిపోవాలి మూడవదిగా చూద్దాం చూడండి పదకొండవ అధ్యాయం పదమూడు నుండి పదమూడు నుండి ఒకరు చదువుతారు గట్టిగా పదమూడు నుండి పదహారు వరకు గట్టిగా చదవాలి పత్రిక పదకొండు పదమూడు నుండి పదహారు వరకు తాము భూమి మీద పరదేశులమును ఒప్పుకొని ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషదపరుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడునని అర్పించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గు ఎలా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచింది ఇక్కడ పితరుల గురించి రాయబడింది వెనండి జాగ్రత్తగా తలలితండ పితరుల గురించి రాయబడింది అబ్రహాము ఇసాకు యాకూబ్ షారా వీరందరి గురించి రాయబడింది వీరు దూరము నుండి వందనం చేశారు దేనికి పునాదులు గల పట్నమునకు వారు ఈ లోకంలో జీవించినప్పుడు తాము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతి పొందారు వారి అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటంటే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు వారు దేన్ని జ్ఞాపకం ఉంచుకున్నారంటే దేవుడు తనకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశం వైపు తమ గురి ఉంచి తమ దేశాన్ని వారు జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నారు గనుక ఆ దేశాన్ని చూడకముందే వారు విశ్వాసం గల వారి మృతి పొందారు అర్థమైంది ఏమాట దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఏమని నేను మీకు చూపించే దేశానికి మీరు వెళ్ళాలి అన్నాడు ఆ దేశం ఎలాంటిది పాలు తేనెలు ప్రవహించే దేశం ఇప్పుడు కొత్త మందిన కాలంలో పత్రికలో అదే మాటను పౌలు భక్తులు లేకపోతే భక్తులు రాసిన భక్తులు చెప్తున్న మాట ఏంటంటే వారు భూ సంబంధమైన రాజ్యం కొరకు ఎదురు చూడలేదు వారు ప్రలోక సంబంధమైన రాజ్యం కొరకు ఎదురు చూశారు వారు ఎందుకోసం దాని విషయంలో మనసు పెట్టి ఉండగలిగారంటే వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ దేశాన్ని వారు ఏం చేశారండి మర్చిపోయి ఒకవేళ మరిచిపోకపోతే ఏం చేసేవారు వాళ్ళు మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అంటే దీన్ని వెంబడించటానికి వినని జాగ్రత్తగా దేవుడు అనుగ్రహించిన వాగ్దాన ఫలాన్ని వారు పొందడానికి దేవుని పిల్లలుగా మనం అనువయించుకుంటే దేవుడు మనకి ఇవ్వబోతున్న పరలోక రాజ్యానికి మనం చేరడానికి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందడానికి ఏదేదైతే మనం విడిచిపెట్టి వచ్చామో దేన్ని పొందడానికి పరలోకాన్ని పొందడానికి వాటన్నిటిని మనం ఎప్పుడు జ్ఞాపకము చేసుకోకూడదు వాటిని మనం మరిచిపోవాలి దేన్నైతే మనం వదిలిపెట్టామో దాన్ని మరిచిపోవాలి ఏదైతే మనం కాదనుకున్నామో దాన్ని విడిచిపెట్టాలి దాన్ని మరిచిపోవాలి ఏదైతే మనము ఆ వద్దనుకొని విడిచిపెట్టి వచ్చామో దాన్ని పూర్తిగా మరిచిపోవాలి అందుకోసం కొలసి పత్రిక మూడో అధ్యయనం రాయబడుతుంది మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే దేన్ని వెతకండి పైన వాటిని వెతకండి మన దృష్టి అంతా దేని మీద ఉండాలంటే పరలోక రాజ్యంపై ఉండాలండి దేవుడు నమ్ముకున్న పిల్లలుగా మనం అందరికి ఎక్కడికి వెళతామండి చెప్పండి అందరు ఒకసారి గట్టిగా దేవుడు నమ్ముకున్న వారముగా మనం ఎక్కడికి పోతాము పరలోకం పోతాం కదండి ఎప్పుడు పోతాము ఏమా ఎప్పుడు పోతారు పరలోకం ఈ మొదటి వర్షంలో చెప్పండి ఎప్పుడు పోతారు పరలోకం ఏదో పోతారా పోరా పోతారు ఎప్పుడు పోతారు దేవుడు తీసుకుపోవడానికి వచ్చినప్పుడు రెండవదిగా మనం ఈ లోకాన్ని మనం మనమందరం వెళ్ళేది పరలోకం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్నా ఎన్ని ఇండ్లు ఉన్నా అన్నిక్కడ వదిలిపెట్టి కదండి ఏ ఎట్లు వచ్చి తీమో ఈ లోకమునకు భయమైతుంది ఆ పడవానికి ఎట్లు వచ్చి తిమో ఈ లోకమునకు అట్లే నిజముగా అట్లే వెళ్ళవలి పరదేశులమో ప్రియులారామన పురమిదిగాది పుడు నిజముగా గట్టి వాడండి అన్నా పరదేశులము ప్రియులారామణ గాది అధిపుడు నిజముగా గాది దిపుడు మన పురం ఇది కానే కాదు మన నివాస స్థలం ఇది కానే కాదు మనకు ఒక నివాస స్థలం ఉంది అది పునాదులు గల పట్టణం అది మహిమగల పట్టణం అది దేవు నివసించే పట్టణం బంగారు వీధులతో రత్నాలతో ముత్యాలతో నిర్మించబడిన పట్టణం పన్నెండు పునాదులు గల పట్టణం పన్నెండు గుమ్మాలున్న పట్టణం అది దగ దగ మెరిసే ఆ పరలోక రాజ్యం ఆ రాజ్యానికి మనం వెళతాం ఆ దృష్టి కలిగిన వారముగా దాని మీద మనసు పెట్టిన వారముగా ఏదైతే మనం విడిచిపెట్టామో ఏ అలవాట్లు ఏ పద్ధతులు ఏ లోకాచారాలు మనం విడిచిపెట్టామో వాటన్నిటిని మరలా మన జ్ఞాపకము చేసుకోకూడదండి జ్ఞాపకం చేసుకోకూడదు లోతు లోతకా లోతు బిడ్డల్లారా రండి బయటికి అని చేయబట్టుకొని దేవుని దూతలు బయటికి తీసుకొని వచ్చారు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు అది సొదమా గొమర్ర అందులో పాపం ఉంది అందులో శాపముంది దేవుడు దాని మీద కుమ్మరించబడబోతుంది దేవునికి విరోధంగా వారు బ్రతుకుతున్నారు కాబట్టి దాన్ని విడిచి వెనక్కి తిరుగుచుండ చూడకుండా వెళ్ళండి అన్నాడు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆ ఎట్లా ఉంది బయటకు వచ్చిన సొదమా గుమర్ర బయటకు వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చున్నే చూల్ల రక్షించబడిన తర్వాత కొత్త దినాల్లో అసలు లోకమేందన్న లోకం నాకు వద్దన్నా అన్నమే కదండి అన్నం కొంత ప్రయాణం సాగిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఒక్కసారి ఏం చేసిందన్నామే అంతే వెనక్కి తిరిగి చూడడం ఆలస్యం ఉప్పు స్తంభం కావడం ఆలస్యమే లేదండి ఇక ఎన్నటికీ అట సోధమాబోనికి లేదు ఇట సోయరుగుబోనికి లేదు మధ్యస్థంగా ఉండిపోయింది ఆమె జీవితం ఉపయోగపలేని జీవితంగా అయిపోయింది నేడు విశ్వాసులు కూడా చాలా మంది ప్రభు నమ్ముకున్న కొత్త దినాల్లో ఆ నాకు లోకమొద్దు అసలు దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో అని అనుకుంటా అనుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ మరలా ఏం చేస్తారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం మళ్ళా లోక పద్ధతులు లోక ఆచారాలు ఆ సందర్భానుసారంగా కదండి సమయోచితముగా లోకానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా దేవు నామాన్ని అవమానపరిచేవారుగా ఉన్నారు ప్రేర పరలోక రాజ్యం మన సొంతం అదే మన రాజ్యం అక్కడే మన శాశ్వతంగా ఉంటాం యుగ యుగాలు సదాకాలం ప్రభుత్వం కూడా ఉండబోతున్నాం ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తూ మనం విడిచి వచ్చినవి మన వదిలి వచ్చినవి మనం మరిచిపోయేవారుగా ఉండాలండి మరిచిపోయేవారుగా ఉండాలి మూడు సంగతులు మనం విన్నాం ఇవన్నీ మరిచిపోవాలంటే ఏం చేయాలి మనం మర్చిపో మర్చిపో మరిచిపో మరిచిపో అంటే సరిపోతుందా తెల ఒక సేవకురాలు ఉంది ఆమె సేవ చేయడానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మాటకి పోయినప్పుడంతా ఆ సహోదరి పేరేం పేరు మినీ మినీ సహోదరి ఒక మాట అంటుంది ఈ నుంచి బెడ్షీటు టవల్ ఇవన్నీ సబ్బు మంచి మంచి తీసుకుపోతాం కదండి ప్రయాణానికి మేమన్నీ సర్దుకుంటప్పుడు ఆమె మా దగ్గర మర్చిపోవాలి 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 ఏదో కాటు అంటే అదే నా టవల్ బాగుంది మరిచిపో మర్చిపో అంటు ఉంటుంది బెడ్షీట్ బాగుంది మర్చిపో మర్చిపో సూట్ కేసు బాగుంది మరిచిపో మర్చిపోంటుంటుంది అంటే ఆమెకుండా క్లోజ్ రేసుని బట్టాయి మరిచిపో మర్చిపోవు మర్చిపో అంటే మర్చిపోం మర్చిపోగలమా కానీ ఏం చేయాలో రాయబడింది యోగు గ్రంథంలో ఒక మాట చూసి ముగిస్తాం పదకొండో అధ్యాయం యోగు గ్రంథం పదకొండో అధ్యాయంలో జోఫరు ఒక మంచి ఆలోచన చెప్తున్నాడు యోగు జీవితంలో యోబుకు సలహా ఇస్తూ చెప్తున్న మాట మనందరికీ ఉపయోగకరమైన మాట గమనిద్దాం చూడండి జోఫరు నయా నయ నయమాతీయుడైన జోఫరు యోబుతో మాట్లాడు చెప్తున్న మాట పదకొండవ అధ్యాయం యోబు గ్రంథ పదకొండ అధ్యాయం పదమూడవ చిన్న చదువుదాం ఈ విషయాలన్నీ మన జీవితాలు ఎప్పుడైతే నెరవేర్చగలమో అప్పుడు మనం మర్చిపోగలం మరిచిపోయిన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి యోసేపు మరిచిపోయాడు ఎఫ్రాయిము జన్మించాడు మనిషే పుట్టాడు ఆ తర్వాత ఏ ఫ్రాయం పుట్టాడు మనిషే పుడితేనే తర్వాత ఏ ఫ్రాయం పుడతాడు మనం మర్చిపోతేనే ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాం మరిచిపోవాలంటే సూత్రాలు రాయబడి చూడండి పదమూడవసరం నుండి నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా ఎంతవరకు మనం చూ చూసిన మూడు సంగతులు ఈ సంగతులన్నీ ఉన్నాయి జోఫర్ అంటున్నాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతిలో ఉండటం చూసి నీవు దాన్ని ఆ దాన్ని దాచిపెట్టుకున్న ఎడల అంతేనా ఉంది అక్కడ విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను ఆ బెర్షిట్ కప్పి కప్పి వేసిన ఎడల ఉందా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టి వేసిన ఎడల నిశ్చయముగా హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయముగా ఆ నిర్దోషివాయి నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడి నిశ్చయముగా నీ దుర్దశను నీవు దేవుని దేవునామానికి మహిమ గాక మన జీవితాల్లో మరిచేవారుగా ఉండాలి నంబర్ వన్ ఆ మనస్సు ఎట్టు ఉండాలి తిన్నగా ఉండాలి సన్నగా కాదు ఎట్టు ఉండాలి తిన్నగా అంటే ఆ సూటిగా దేని మీద గురు దాని మీద ఉండాలి రెండవదిగా మన చేతులు ఎవరు వైపు ఉండాలి మనుషుల వైపు కాదు తల్లిదండ్రుల వైపు కాదు బంధువుల వైపు కాదు ఎవరో సహాయం చేసేవారి వైపు కాదు మన చేతులు కేవలం ఆయన వైపే చాపాలి ఆయన వైపే చాపాలి మూడవదిగా పాపు మన చేతిలో ఉంటే ఆ మీరు చూసారా ఇటు నా వైపు చూడండి ఒకసారి అందరు నా వైపు చూడండి మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు మ్యాజిక్ చేసేవాడు మన చేతులు ఇటు చూపిస్తాడు అంతే ఇటు చూపించి ఆ కపట్లు కొట్టి ఆ ఈ చేతుల్లో ఏమి లేదు కదా అంటాడు ఆ మనం ఏం లేదు అంటాం ఏం లేదన్న తర్వాత వాడు ఈ చేతులు ఇట్టి అనుకో దీంట్లోంచి పూ తెస్తాడు చూసినా ఎప్పుడన్నా అంటే ఆ పూ ఎడు ఉంటుంది చూసినా ఎప్పుడన్నా ఆ మ్యాజిక్ యొక్క మర్మం ఆ పువ్వు ఇక్కడే అన్నోసాడు ఉంటుంది అంతే చిన్నగా వాడు మనం చూపించినప్పుడు ఇది కనపడకుండా చేస్తుంటాడు ఇక్కడ ఈడ ఇక్కడ కొంతమంది పాపం కూడా ఏడబెట్టుకుని ఉంటారంటే చేతులు కనపడితే అది కనపడకుండా చేస్తుంటారు వందనాలు అంటారు కనపడదు ఇంకా వందనాలు పెడితే ఆదివారం కనపడదు విశ్వాసం కనబడి కనబడదు కదండి ఇది దాపెట్టుకుని ఉంటారు ఇటు దాపెట్టుకుంటారు కానీ బైబిల్ గందం చెప్తుంది చేతులు పాపం కనపడినప్పుడు దాన్ని ఏం చేయాలి విడిచేయాలి 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 ఒకడు బాణం కాలుసుకుంటా ఏంది అది దాన్ని ఏమంటారన్నా బాంబు వంకాయ బాంబు పట్టుకున్నాడు పట్టుకొని నీకు కాలుస్తుంది కాలుస్తు కాలుస్తారా అన్నాడు కాల్స్తే ఏం చేయాలి మామూలుగా అగ్గి దానికి అంటించినాక ఏం చేయాలా ఏం చేశానంటే అగ్గ అంటే ఇచ్చి అందరు నాకు వెళ్ళి చూస్తున్నారు లేదంటే ఉన్నాడు ఏమైతుంది అది పాపాన్ని విడిచిపెట్టకపోతే కూడా అది పేలుతుంది అంతే పేలినప్పుడు అప్పుడు ఆ శబ్దం అందరికి ఇన్పార్టం కదా చేయి కూడా కట్టు కట్టుకుంటే ఏమైంది అన్న ఏమైంది ఏమైందంటే నేను వంకాయ బొమ్మ పట్టుకుంటే దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటే అది నా చేతిలోనే పాపం కూడా అంతే దేవుని పిల్లలారా గమనించండి పాపాన్ని దాచిపెట్టుకుంటున్నామో ఆ పక్క ఈ పక్క ఆరు కనపడితే ఈ పక్క ఈ పక్క కనపడితే ఆ పక్క భర్త ఇంట్లో ఉన్నప్పుడు భర్త కనపడకుండా భార్య ఇంట్లో భార్య కనపడకుండా కదండి దాచపెట్టుకుంటే ఏదో ఒక దినానాది మిద్దెల మీద చాటింపబడుతుంది పాపాన్ని దాచిపెట్టుకోకూడదు చేతిలో కనపడితే దాన్ని విడిచిపెట్టాలి నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు ఏం చేయాలి నీ ఇంట్లో దుర్మార్గత ఉందా నీ ఇంట్లో దుర్మార్గత ఉంటే దాన్ని అట్లయితే దాచిపెట్టకూడదు దాన్ని ఏం చేయాలండి కొట్టివేయాలి కనబడకుండా చేయాలి నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించేదవు నిర్భయుడవై నీవు స్థిరపడి నిశ్చయముగా నీ దుర్దశతను మరిచేదవు తలవంచని ప్రార్థన చేద్దాం అందరూ తలవంచని ప్రభు పాద సన్నిధిలో యోసేపు తన జీవనయాత్రలో మనుష్యను కన్నాడు ఆ తర్వాత ఎఫ్రాయిము తన జీవితంలో ప్రవేశించాడు మనుష్యను కనకపోతే ఎఫ్రాయిమును కనలేడు మన జీవితంలో మరిచిపోకపోతే అభివృద్ధి అనేది పొందలేం మనుష్యను కనప కనకపోతే ఎఫ్రాయిమును పొందలేం మరచుట అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుని గణపరచకుండా దేవుని సంతోష పెట్టకుండా మన జీవితాన్ని అనేక విధాలుగా బాధ పెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటంటే మర్చిపోదాం కేవలము తిన్నగా దేవుని వైపే చూద్దాం మన చేతిలో ఆయన వైపే చాపుదాం చేతులు దుష్కార్యం ఉంటే పాపం ఉంటే దాన్ని విడిచిపెడదాం కుటుంబంలో దుర్మార్గత ఉంటే దాన్ని వదిలిపెడదాం కుటుంబంలో అసమాధానం ఉందా దాన్ని కొట్టివేద్దాం ఎందుకు అసమాధానం ఎందుకు అశాంతి ఎందుకు నెమ్మది లేనితనం ఎంతకాలం అని ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఉదయకాల సమయంలో మనం మర్చిపోవడానికి దేవుడు సూత్రాలు తెలియజేసి ఉంటుండగా ఆ సూత్రాల ప్రకారం జీవిద్దాం యోసేపు మరిచిపోగలిగాడు శ్రేష్టమైన ఆధిక్యతను పొందగలిగాడు ఏ అయితే బాధించబడ్డాడో ఆ దేశంలోనే తాను ఘనత పొందగలిగాడు బాధను మరిచిపో దేవుడు అదే దేశంలో ఘనతను గ్రహించాడు అందరినీ పోషించేవాడుగా చేశాడు దేవుడు నీ జీవితంలో జరిగిన నష్టం నీ కలిగిన బాధ నీ కలిగిన వేదన ప్రభు మీద ఆధారపడి మర్చిపో సమాధానపడు నెమ్మది పొందు అప్పుడు నిర్భయముగా జీవిస్తావు ఎవరైతే నిన్ను తృణీకరించారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నీ మనసును గాయపరిచారో వారే సమాధాన పడతారు నువ్వు మర్చిపోతే సమాధానాన్ని వెంటాడితే దేవుడు అలాంటి శ్రేష్టమైన ఆధిక్యతను అనుగ్రహిస్తాడు ముందు మనిషైన కందాం ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎఫ్రాయమును దేవుడిస్తాడు ప్రేతన్ నమ్మదగిన దేవా మీకు స్తోత్రం యోసేపు జీవితం మీరు జరిగించిన కార్యాలు యుదే కాలస్యలో తేటగా మీరు మాకు బోధపరిచినందుకు మీకు స్తోత్రం మేము మరవలసిన వాటిని మరిచి మీ నుండి శ్రేష్టమైన అభివృద్ధిని మేము అనుభవించే వారుగా ఉండడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ ఏదైనా చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి మేమందరము నైనా రీతిగా బ్రతుకుతూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మేము హెచ్చించే భాగ్యం మీ నుండి కృపను అనుభవించే భాగ్యం మన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ మీ నామాన్ని గణపరుస్తూ మీ దగ్గర స్థల కప్పచెప్పుకుంటూ ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి